విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాలో జరిగిన సెకండ్ వన్డేలో టీమిండియా బ్యాటింగ్ లో బొక్కబార్ల పడింది. ఇటు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్, మిడిల్ ఆర్డర్ అండ్ లోయర్ ఆర్డర్ అందరూ ఆసీస్ బౌలర్ల దాటికి చేతులు ఎత్తేశారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆసీస్ పేసర్ల దాటికి కుప్పకూలింది. కేవలం 117 పరుగుల్లో 26 బంతుల్లోనే 2 గంటల 20 నిమిషాల వ్యవధిలోనే బ్యాటింగ్ చాపు చుట్టేసింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచిల్ స్టార్ కళ్ళు చెదిరే బాల్స్ తో టీమిండియా మీద విరుచుకుపడ్డాడు. అంతేకాక 5 వికెట్లు తీసి టీమిండియా నడ్డి విరిచాడు. సీనాబాట్ 3 వికెట్లు, నాదన్ ఎల్లిస్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ 117 పరుగుల టీమిండియా స్కోర్ ఆస్ట్రేలియా మీద 3rd లోయెస్ట్ స్కోర్ గాను, హోమ్ గ్రౌండ్స్ లో 4th లోయెస్ట్ స్కోర్ గాను రికార్డులోకి ఎక్కింది. 2019 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఫస్ట్ పవర్ ప్లేలో టీమిండియా 4 వికెట్లు కోల్పోవడం ఇదే మొదటిసారి. అనాలిసిస్లోకి వెళ్తే ముందుగా ఇరువురు ప్లేయింగ్ లెవెన్ పరిశీలిస్తే టీమిండియా షార్దుల్ ఠాకూర్ ప్లేస్లో అక్షర్ పటేల్ను రీప్లేస్ చేసింది. ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్లో 2 మార్పులతో బరిలోకి దిగింది. మాక్స్వెల్ ప్లేస్లో నాదన్ ఎలిసిని, జోష్ లింగ్స్ ప్లేస్ను అలెక్స్ క్యారీని రీప్లేస్ చేసింది. అయితే మిచిల్ స్టాక్ తొలి ఓవర్లోనే ఆసీస్కు ఒక అద్భుతమైన ఆరంభం ఇచ్చాడని చెప్పాలి. సుబ్మాన్ గిల్ని ఇన్నింగ్స్ 3rd బాల్కి గోల్డెన్ డగ్ అవుట్ చేసి పేలిని పంపాడు. తర్వాత 5 ఓవర్లు రోహిత్ సెల్ఫ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ బాల్కి మరోసారి గోల్డెన్ డగ్గా బౌల్డ్ అయ్యాడు. కాసేపటికి రాహుల్ కూడా 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వెంటనే హార్దిక్ పాండ్యా అవుట్ అవ్వగా ఫస్ట్ పవర్ ప్లే మూసే సమయానికి 51 పరుగులు చేసి టీమిండియా 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత కోహ్లీ మంచి టచ్లో కనపడ్డా నాదన్ ఎలిస్ బౌలింగ్లో LBWగా 31 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత థాయిలాండ్స్ వెంట వెంటనే అవుట్ అవ్వగా చివరిలో అక్షర్ పటేల్ 2 సిక్స్లు కొట్టి 29 పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ 1 గంటలోనే మ్యాచ్ను ఫినిష్ చేశారు. ట్రావెల్స్ హెడ్ మరియు మచిల మార్షల్ టీమిండియా బౌలర్స్ను ఒక రేంజ్లో ఆడేసుకున్నారు. నిజం చెప్పాలంటే మనం ఆడింది వీళ్ళు ఆడింది ఒకే గ్రౌండేనా అని ఆలోచించని సందేహపడిన అభిమాని ఉండడు. కేవలం 11 ఓవర్ల వ్యవధిలోని ఇరువురు కలిసి 16 4లు 6 సిక్స్లతో టీమిండియా బౌలర్స్ మీద విరుచుకుపడ్డారు. మిచిల్ మార్ష్ 66 పరుగులతోనూ, ట్రావెల్స్ హెడ్ 51 పరుగులతోనూ చివరికి నాట్అవుట్గా ఉన్నారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సిరీస్ను 1-1తో సమన్ చేసింది. 3rd వన్డేగాను బుధవారం రోజున చెన్నైలో చిదంబరం స్టేడియంలో జరగనుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.